హల్లెలూయా 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 దేవునామని స్తోత్ర. అందరికి వందనాలు. కొద్దిసేపు కొన్ని దేవుని మాటలు దేవుని సన్నిధానంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 43:13 చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 43:13 చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? రైట్, అంత నాతో చెప్పండి. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మమ్మల్ని అందరినీ మీ సన్నిధానానికి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము మీ పాదాల చెంతకొచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, గొప్ప చేయడానికి మీరు చూపించిన గొప్ప కృప కొరకు స్తోత్రాలు. ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. దేవా, మీరు మాతో మాట్లాడమని, మీరు మమ్మల్ని బలపరచమని, మీరే మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? మన యేసయ్య సర్వశక్తిమంతుడు. మన యేసయ్యకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. మన యేసయ్యకి ఎదురుగా నిలబడి ఆయనతో వాదించగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. మన యేసయ్యని ప్రశ్నించే అవకాశాలు కూడా ఎవరికి లేవు. మన యేసయ్య చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా శక్తి కలిగిన వాడు. మన యేసయ్య ఉద్దేశాలను ఎవరూ మార్చలేరు. ఇంకొక సంగతి చెప్పాలి అంటే మన యేసయ్యకు విరోధంగా ఏ ఆయుధము వర్ధలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో శ్రమ పడ్డారు. ఆయన శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు కాబట్టే ఆయన సిలువలో శ్రమ పడ్డాడు. యేసయ్య కొడా దెబ్బలు తిన్నాడు. యేసయ్య ముఖం మీద ఉమ్మి వేయబడింది. యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అలాగే యేసయ్యను, యేసయ్య భారమైన సిలువను మోశారు. యేసయ్య ఆ సిలువ మీద 3 మేకుల మధ్యలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు. యేసయ్య డొక్కలో బల్లెబొట్టు పొడవబడింది. యేసయ్య మీద అనేకమైన నిందలు, అనేకమైన అవమానకరమైన మాటలు వచ్చాయి. అయినా వాటిని అన్నిటిని ఆయన సహించాడు. గమనించండి, ఆయన గమనించండి, ఆయన వాటిని అన్నిటిని అనుభవించడానికి ఇష్టపడ్డాడు కాబట్టే అవి అన్నీ వచ్చాయి. లేకపోతే అవేవి ఆయన మీదకి వచ్చేవి కావు. అలాగే ఆయన సిలువు మీద నుంచి దించబడి సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుంచి నేను తిరిగి లేస్తాను అన్నాడు. ఆయన లేవకుండా వాడు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఆయన ఎదురు లేని దేవుడు. చెప్పకూడదామా? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఎదురు లేని దేవుడు. ఆయన సంకల్పాన్ని మార్చడం ఎవరి వల్ల కాలేదు? దయచేసి గమనించండి. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు ఉన్నప్పుడు, అబ్బాయి ఇప్పుడు మనం యెరూషలేములోనికి వెడుతున్నాం, యెరూషలేములో పెద్దలు నన్ను పట్టుకుంటారు, నన్ను బంధిస్తారు, హింసలు పెడతారు, మీరందరూ కూడా చెదిరిపోతారు, నన్ను చంపేస్తారా అని చెప్పని చెబితే పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా, అది నీకు దూరమగును గాక అని ఆయన చేయి పట్టుకొని ఆయన్ని గద్దిస్తాడండి. ఏం చేస్తాడు? ఆయన చేయి పట్టుకొని ఆయన్ని గద్దిస్తాడు. అది నీకు దూరమగును కాక అంటే వెంటనే ఏసేయమని తెలుసా? సాతానా, నా వెనక్కి పో, ఇలాగ జరిగించడం కోసమే నేను ఈ లోకానికి వచ్చాను. మీకోసం దెబ్బలు తినడానికి వచ్చాను నేను.
మీ కోసం రక్తం కార్చడానికి వచ్చాను నేను, మీ కోసం ప్రాణం పెడతానికి వచ్చాను నేను. నేను ఏదో మీ మధ్యలో అద్భుతాలు చేస్తూ తిరగడానికి రాలేదు. ఎవరూ చేయలేని అద్భుతం చేయటానికే నేను ఈ లోకానికి. ఆయన తిరిగి లేస్తాడు అన్న విషయం ఆయన చెప్పింది చెప్పినట్లు ఎప్పుడూ జరిగాయి. ఆయన తిరిగి లేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా లేస్తాడు అనే విషయం శత్రువులకు అర్థమైందండి. ఎవరికి అర్థమైంది? ఎవరా శత్రువులు? శాస్త్రులు, పరిసయులు, సద్దూకయులు. వీళ్ళకి అర్థమైపోయింది, అమ్మో బాబోయ్ ఆయన లేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా లేస్తాడు అనుకొని వాళ్ళు ఏం చేశారు? ఆయన లేవనివ్వకుండా చేయటం కోసం. దేనికోసం? ఆయన లేవనివ్వకుండా చేయటం కోసం సమాధి మీద పెద్దరాతిని వేసి, ఆ పెద్దరాతికి ముద్ర వేసి, సీలు వేసి, ఆ సమాధిని భద్రపరచడానికి కొంత సైన్యాన్ని పంపించి ఈ సైన్యాన్ని కాపలా పెట్టారు. ఒకవేళ ఆయన వచ్చిన ఆయన చంపేయమని, ఆయన వచ్చిన ఆయనను చంపేయమని మనిషిని సైన్యాన్ని పెట్టినా గమనించండి, ఆయన లేచాడండి. ఆయన లేవకుండా అడ్డగించడం ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ఆయన అంత శక్తిమంతుడు, అంత శక్తిమంతుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించే ప్రేమ నుండి ఏది ఎడబాపనేరదండి. అందుకనే అపొస్తలైన పౌలు ద్వారా రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఆఖరి పారాగ్రాఫులు అంటారు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనా, హింసైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, కరువైనా, మరణమైనా, ఉన్నవైనా, మరి ఏదైనా, దేవదూతలైనా, అధికారులైనా, అధికారాలైనా, క్రీస్తు మనలను ప్రేమించే ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడో లేడు అంటాడు. ఇది ఈ దేవుని ప్రేమ మనకు బాగా అర్థం కావాలి అంటే గమనించండి, ఈ మోషే గారి జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే గారి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏంటి తెలుసండి? మోషే గారు దేవుడు వెళ్ళిపోయి ప్రజల దాహం తీర్చడం కోసం బండతో మాట్లాడమన్నాడు. ఎవరితో? మోషే గారితో. కానీ మోషే గారు వెళ్ళిపోయి బండను 2 మార్లు కొట్టారు. 2 మార్లు కొట్టడాన్ని బట్టి దేవుడు ఆగ్రహించి, అబ్బాయి నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడానికి అర్హుడివి కావు, వెళ్ళవు అని చెప్పాడు. ఆ దేశాన్ని చూపించాడు దేవుడు. ఆ తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేస్తే ఆ సమాధిలో నుంచి మోషే దేహాన్ని తీసుకురామని దేవుడు తన దూతను పంపించాడు. అడ్డగించడానికి సాతానుడు వచ్చాడు. ఎవరు అడ్డగించడానికి? సాతానుడు వచ్చాడు. అరే తీసుకెళ్తానికి లేదు, మోషేని తీసుకెళ్తానికి లేదు, మోషే శపించబడినవాడు, శపించబడినవాడికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. అరే దేవుడు తన రాజ్యంలోకి తీసుకెళ్లాలనుకున్నాడు, అడ్డగించడానికి ఈడేవాడండి. చెప్పలు కొట్టకూడదా? మోషేని దేవుడు క్షమించాలనుకున్నాడండి, నువ్వు క్షమించొద్దు అంటానికి వీడేవాడండి. దేవుడు మన్నించడానికి, దేవుడు తన ప్రేమను చూపించడానికి ఇష్టపడ్డాడండి, నువ్వు ప్రేమను చూపించడానికి ఇల్లేదు అని చెప్పని చెప్పడానికి వీడేవాడండి. చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ ముందు మన పాపం పనిచేయదు. దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ ముందు ఆ పాప సంబంధమైన శాపం పనిచేయదు. దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్న ఏది మనకు అడ్డం రాదండి. ఒక గొప్ప సంగతి చెప్పమంటారా, మనం పాపం చేస్తా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి దేవునికి మధ్యలో పాపం అడ్డం వస్తుంది అంటారు కదా. ఒక గొప్ప సంగతి చెప్పమంటారా, ఈ పాపంతో సంబంధం లేకుండా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడండి. దేంతో చెప్పాలా? మనం చేస్తున్న పాపంతో సంబంధం లేదండి. మనం పాపం చేస్తా ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ఈ ప్రార్థన అక్కడికి వెళ్తుందా? ఈ పాపం అడ్డగిస్తుంది కదా. కాబట్టి అడ్డుపడే పాపం అడ్డుపడి మనల్ని నశింపచేస్తానని తెలిసిన దేవుడు ఆ పాపంతో సంబంధం లేని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడు. ఆ పాపంతో, దాని సంబంధమైన శాపంతో సంబంధం లేని ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని మన దేవుడు మనకిస్తున్నాడు. దాన్ని అడ్డగించడం ఎవరి వల్ల? ఆయన కార్యం చేయాలనుకుంటే దాన్ని త్రిప్పివేయటం ఎవరి వల్ల కాదు. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడబోతున్న మాట ఏంటి తెలుసా? ఆయన కార్యము చేయగా త్రిప్పివేయవాడేవాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయంలోని కూడా ఒకసారి మనం వస్తే అక్కడ దేవుని యొక్క కార్యాన్ని గురించి, ఆయన చేసే కార్యాలు ఎన్ని అనే దాని గురించి ఒక చక్కటి మాట, చక్కటి వివరణ రాస్తాడండి. ఒకసారి చూద్దాం, 9వ వచనం నుంచి. 9వ అధ్యాయం యోబు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం నుంచి.
ఆయన స్వాతి మృగశీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్రములను చేసినవాడు ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు అని చెప్పని చెప్తాడు ఇక్కడ పదో వచనం ప్రాముఖ్యమైంది ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు చాలా జాగ్రత్తగా వినండి మనం ఈ రోజుకి సజీవులంగా ఉన్నాము అంటే మనం ఈ రోజుకి ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఈ రోజుకి మనం బ్రతికే ఉన్నాము అంటే ఇది ఆయన కార్యం మాత్రమే ఆయన కార్యం ఎలాంటిదండి అంటే కృపతో కూడింది ఏంటండి ఆయన కార్యం ఎలాంటిది కృపతో కూడింది అందుకని ఈ కృపను గురించిన వాగ్దానం చేసేటప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసండి పర్వతములు తొలగిపోయినా నెట్టలు తత్తరిల్లినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటాడండి ఇప్పుడు ఆయన కార్యం దేనితో కూడింది అందరు చెప్పాలా ఆయన కార్యం కృపతో కూడింది కృప అంటే అర్థం ఏంటండి అంటే అర్హత లేని మనకు అర్హత కలిగించేదే దేవుని మహాకృప కాబట్టి దేవుడు కార్యం చేసేది మన అర్హతను బట్టి కాదండి ఆయన చేయాలనుకున్న దాన్ని బట్టి ఆయన తన కార్యం చేస్తాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా నీ విషయంలో నా విషయంలో నీ కుటుంబ విషయంలో నా కుటుంబ విషయంలో ఈ లోకంలో ఉన్న వారందరి విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం దేవుడు మనల్ని దీవిస్తాడు అందుకని పేతురు పత్రికలు అంటాడు ఆయన తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఎప్పుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసు కలిగి ఉండండి ఒకరోజు మనకుంది దీవించబడే రోజు ఆశీర్వదించబడే రోజు ఈ బాధలన్నింటి నుంచి విడిపించబడే రోజు ఈ కష్టాల నుంచి విడిపించబడే రోజు ఈ శ్రమల నుంచి విడిపించబడే రోజు కన్నీరు నాట్యంగా మారే రోజు ఒకటి ఉంది ఆ రోజును దేవుడు సిద్ధం చేసే పెట్టాడు ఆ ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదం మనకు రాకుండా అడ్డగించడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే అక్కడ కార్యం చేయడానికి పూనుకొంది సర్వశక్తిమంతుడైన యేసయ్యా అక్కడ కార్యం చేయడానికి పూనుకొంది మనుషుడు కాదు అక్కడ కార్యం చేయడానికి పూనుకొంది దేవుడు అక్కడ కార్యం చేయడానికి పూనుకొంది ఎవరండి దేవుడు ఆయన చేయాలనుకున్న కార్యం ఖచ్చితంగా ఆయన చేస్తాడండి ఆయన జరిగించాలనుకున్న అద్భుతం ఖచ్చితంగా జరిగిస్తాడండి దానికి ఎవరు అడ్డుపడినా ఆయన కార్యం జరగకుండా ఆగిపోయే ప్రసక్తి లేదు సాతానుడు చడ్డుపడ్డాడండి మోషే దేహాన్ని తీసుకెళ్తానికి వీల్లేదని ఎవరిని మోషప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరెవరు వచ్చారు ఇద్దరు మనుషులు వచ్చి ఆయనతో మాట్లాడారంట ఎవరెవరు మోషే ఏలియా ఏలియా చనిపోకుండానే పరలోకానికి వెళ్ళాడు ఎలాగా చనిపోకుండానే పరలోకానికి వెళ్ళాడు శరీరంతోనే పరలోకం వెళ్ళాడు అలాగే మోషే చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు కానీ మరి మోషే ఎలా వచ్చాడని అంటే ఆ మోషే దేహాన్ని దేవుడు తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి పరలోకానికి ఆయన సన్నిధానానికి తీసుకెళ్ళి మోషే దేహాన్ని తీసుకెళ్తానికి వీల్లేదని ఆయన అనుకున్నాడండి అడ్డగించడానికి సాతానుడు ఎవరు ఆయన ఇష్టం ఇప్పుడు కొమ్మరికి కొండ మీద అధికారం ఉంది నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పని అడిగే అధికారం మనకు మాత్రం ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చినట్టు మనతో ఆడుకుంటాడంటే మనం ఆడబడుతున్నాము అంటే ఆయన మనల్ని ఆడుకోవట్లేదండి మన జీవితంలో ఉన్న మన పరిస్థితులే మనతో ఆడుకుంటున్నాయి దేవుడు ఎప్పుడు మనతో ఆడుకోడు ఒక గొప్ప సంగతి చెప్పమంటారా మనం ఆయన ఆడుకుంటున్నాం మనమే ఆయన వాడుకుంటున్నాం ఆయన మనల్ని వాడుకోడు ఆయన మనతో వినపడతలా ఆయన మనల్ని వాడుకోడు ఆయన మనతో ఆడుకోడు ఇప్పుడు గమనించండి మనతో ఆడుకునేదైనా మనల్ని వాడుకునేదైనా ఎవరండి అంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళే మనతో ఆడుకునేది మనల్ని వాడుకునేది మన మాట మనం ఆలోచించే విధానం ఈ లోకంలో ఉన్న మనకున్న సంబంధాలే మనల్ని ఆడుకుంటాయి వాడుకుంటాయి కానీ దేవుడు ఎప్పుడు మనతో ఆడుకోడు మనల్ని ఆయన ఆయన అసలు మనం అవసరం లేదండి ఆ కార్యం జరుగును కాకంటే జరిగిపోద్దు మనం ఆడబడాల్సిన అవసరం చెప్పండమ్మా మనం ఆడబడాల్సిన అవసరం
లేదండి ఆయన ఆ పని జరుగును కాక జరిగిపోద్ది అంతే. అంత శక్తిమంతుడు ఆయన, ఆ కార్యం జరుగును కాకుండా జరిగిపోద్ది, అంత శక్తిమంతుడు ఆయన. ఆయన అవును కాక అనగానే అది ఏదైనా సరే కరిగిపోద్ది. అందుకనే ఒక శతాధిపతి అంటాడు, అయ్యా నా దాసుడు బాగోలేదు, మీరు మా ఇంటికి రావాల్సిన పని లేదు, మీరు బాగుపడతాడు అంటే చాలు అయ్యా, బాగుపడిపోతాడు. ఏం చాలు, నువ్వు మాట సెలవిస్తే అది జరిగిపోద్ది అయ్యా, నీకు అంత శక్తి ఉంది అయ్యా. ఎందుకంటే నేను నా మీద కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళకి నేను ఎదురు చెప్పను. నా కింద కొంతమంది పనులు ఉన్నారు, వాళ్ళు నాకు ఎదురు చెప్పరు. అరే మాకే ఏది ఎదురు లేనప్పుడు సమస్తం నీదేగయ్యా, నీకు ఎదురేముందయ్యా అంటాడు. కాబట్టి అయ్యా నువ్వు బాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో కుష్టి రోగంతో ఒక వ్యక్తి, 1వ అధ్యాయంలో ఆఖరి పారాగ్రాఫ్లో ఒక కుష్టివ్యాధి కలిగినోడు వచ్చాడు. ఒక కుష్టివ్యాధి కలిగినోడు వచ్చి ఏమంటాడు తెలుసా, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధుడిగా చెయ్యగలవు అంటాడు. చెయ్యయ్యా అనలేదు, ఏమంటాడు నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధుడిగా చేయగలవు. అంటే ఏంటి, నీకు అసలు ఎదురు లేదయ్యా, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తావయ్యా అంటాడు. అందుకనే మనం మన జీవితంలో ఆయన కార్యం కొరకు కనిపెట్టాలి, ఆయన కార్యం కొరకు ప్రార్థించాలి, ఆయన కార్యం కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలా అందరు చెప్పండి అమ్మా, ఆయన కార్యం కొరకు ప్రార్థన చేయాలా, ఆయన కార్యం కొరకు కనిపెట్టాలి. అయ్యా నువ్వు నా జీవితంలో కార్యం చేయమని మనం మన సమస్యని మన బాధని మనం ఎవరికి అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే మనం దేవునికి అప్పచెబుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో కొందరి జీవితాలను గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళలో ఒక వ్యక్తి యోసేపు. ఎవరండి యోసేపు? యోసేపుని వాళ్ళ నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపుకి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపుని ఒక గొప్ప అధికారిగా దేవుడు చేయాలనుకున్నాడు. యోసేపుని ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేయాలనుకున్నాడు. చేయాలనుకోవటం మాత్రమే కాదు, వాగ్దాన రూపంలో దేవుడు ఆయనతో దర్శనాల రూపంలో మాట్లాడాడు. ఎలాగా చెప్పాలా, దర్శనాల రూపంలో మాట్లాడారు. కొంతమందికి నోటి దోల, ఏంటమ్మా కొంతమందికి నోటి దోల, కొంతమంది నన్ను కూడా నీకు కూడా నోటి దోల అండి. కోవిడ్ వస్తే మాత్రం కోవిడ్ అని చెప్పుకోవాలి, ఏంటి అంత టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పుకొని తిరుగుతుంటే. మీరు మాత్రం ఎందుకు చెప్పుకున్నారంటే గమనించండి, వాళ్ళు లెక్కలేని వాళ్ళు ఏమో, నా నుంచి అందరికీ స్వస్థతే రావాలా, నా నుంచి అందరికీ మేలే రావాలా, నా నుంచి అందరికీ దీవెనే రావాలా, నా నుంచి ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వకూడదు, అందుకని నేను జాగ్రత్త పడ్డాను. అమ్మ నాకు వచ్చింది ఏంటి, అమ్మ బాబోయ్ ఆయనకు వచ్చిందని నేను జాగ్రత్త పడతారుగా. నాకు టైఫాయిడ్ ఫీవర్ అనుకుని జనాల్లో తిరిగేస్తే అది ఎంతమంది కంటించిన ఉండి అవుతాను, దాన్ని నేను ఎంత స్ప్రెడ్ చేసిన ఉండి అవుతాను. దయచేసి గమనించండి, ఏదో నష్టం జరుగుద్ది కదా అని చెప్పాలనుకుని ఉన్నదాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. దయచేసి గమని, మన జీవితంలో నష్టపోయామా, ఆ నష్టాన్ని లాభంగా ఎలా చేయాలో తెలిసిన దేవుడు మనకున్నాడు. అందరూ అర్థం చేసుకునేటట్టు చేయగలిగిన శక్తిమంతుడు మనకి ఉన్నాడు. ఈ విషయంలో మనం భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది. ఈయన కూడా ఏం చేశాడంటే, ఎవరు యోసేపు గారు, వాళ్ళ అన్నలతో చెప్పాడు, అన్నాలు అన్నాలు నాకు కళ వచ్చింది, దేవుడు నాకు ఇలా చెప్పాడురా, మనం అందరం కట్యాతికి వెళ్ళామరా, కట్యాతికి వెళ్తే ఆ కట్యాతలో నా మోపు లేచి నిలబడిందిరా, మీ మోపులన్నీ వచ్చేసి నా మోపుకి దండం పెట్టిరా అని చెప్పని చెబుతాడు. ఈ అనేసరికి వాళ్ళకి ఏంటి, నువ్వు అధికారం అవుతావా, నువ్వేంట్రా, నీ బతికేంట్రా అని ఓ వాళ్ళకి కష్టం వేసింది, బాధ వేసిపోయింది. కష్టం వేసి బాధ వేసిపోయి ఆ యోసేపు మీద అప్పటికే పగ పెట్టుకున్నారు. ఆయన ఆడక చెప్పడం మాత్రమే కదా, ఆ నాన్న కూడా చెప్పాడు, నాన్నగారు 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 మీ కట్ట కూడా నాకు నమస్కారం చేసింది. ఏంటిది, అన్నల మోపులు మాత్రమే కాదంట, నమస్కారం చేసింది ఎవరు, ఎవరు మోపు, ఆ నాన్న కూడా. అరే ఇంకా పిచ్చబడిన కాలలు పిచ్చోడా, ఇంకా పెచ్చ ఏ కాలలు రాయి, అంటే మేమందరం వచ్చి నీకు దాసోహం అవ్వాలా, నువ్వు మా మేము పెత్తనం చేస్తావా, నోరుమే పిచ్చకాలడు అంటాడు పిచ్చన అని చెప్పని పిచ్చోడిలాగా చిత్రీకరించాడు. ఎవరు అమ్మా, యోసేపు అన్నలో తిట్టారు, యోసేపు నాన్నలో తిట్టారు, కానీ ఆ దర్శనమిచ్చిన దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి మాత్రం రెడీగా ఉన్నాడు. ఓ రోజున యోసేపు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకురామని పంపించాడు. క్షేమ సమాచారాన్ని తెలుసుకురామని పంపిస్తే వీళ్ళు అనుకున్నారు, ఒరే ఆ కళ్ళ పిచ్చోడు అంటున్నా వస్తున్నాడు రా, ఆయన చంపేస్తాడు, కళ ఏమవుద్ది, ఏంటి వాడిని చంపేస్తే వాడి కళ ఏమవుద్ది, ఈరోజు చూద్దాం రా అనుకున్నాడు. చాలా జాగ్రత్తగానండి, కానీ
కళ కనింది ఆయన కాదు, కళిచ్చింది దేవుడు. దర్శనం ఇచ్చింది దేవుడు, ఒక ప్రణాళికను రచించింది దేవుడు. ఆ కార్యం ఆయన చేసుకుంటాడండి. అడ్డగించడానికి వీళ్ళెవరు? ఈయన చంపేస్తే ఏమవుద్ది అనుకున్నాడు. మొత్తానికి కొట్టేశాను, బీభత్సం కొట్టేశారు, కొట్టేసి గుంట్లో పడేశారు. ఇంతలో ఆడలోహ ఒకడికి ఆలోచన వచ్చిందరే, ఈయన కొట్టేసాము, ఉపయోగం ఏముందిరా, వాళ్ళకి అమ్మేద్దాం, 30 వెండి నాణ్యాలు వస్తాయి. ఎన్ని? 30 వెండి నాణ్యాలు వస్తాయని ఆయన 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. చాలా జాగ్రత్తగానండి, వాడు ఆ స్థితికి వెళ్లకుండా అడ్డగించాలనుకొని కొట్టారు. ఏ స్థితికి వెళ్లకుండా? ఉన్నత స్థితికి, ఒక అధికారి అయ్యే స్థితికి, ఆ దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం పెట్టే స్థితి రాకూడదని దాన్ని అడ్డగించడం కోసం ఏం చేశారమ్మా? ఆయన్ని కొట్టారు, కొట్టి గుంట్లో వేశారు. గుంట్లో వేసిన తర్వాత చూడండి అండి, ఆయన కార్యానికి వీళ్ళు అడ్డుపడదాం అనుకుంటే ఆయన కార్యానికి వీళ్ళే సపోర్ట్ చేశారండి. చెప్పలేకపోతారా? ఆయన కార్యానికి వీళ్ళు అడ్డు తగులుదాం అనుకున్నారు. ఎవరు? అన్నలు. అన్నలే అడ్డు తగులుదాం అనుకుంటే ఆ అన్నలే ఆ కార్యానికి ఒక ఊతం ఇచ్చేవాళ్ళుగా తయారయ్యారని తీసి అమ్మేశారు. అమ్మేయటం వల్ల ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళితే ఐగుప్తులో దేవుని ప్లాన్ చూడండి, ఎవరి దగ్గర వేశాడు? పొతీఫర్ దగ్గర వేశాడు. ఎవరి దగ్గర? పొతీఫర్ ఇంట్లో కష్టం వచ్చింది. కష్టం వస్తే ఈ కష్టంలో కూడా దేవుడు ఆయన ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్లి పెట్టాడు తెలుసా? జైల్లో. రాజుగారి యొక్క ప్రథమ, లేకపోతే రాజుగారి గిన్నె అందించే వాళ్ళు ఉండే చెరసల్లో ఆయన ఉంచబడ్డాడు. అక్కడి నుంచి వాళ్ళ కళ్ళు వచ్చాయి, వాళ్ళ కళ్ళకి బావని చెప్పాడు. ఆ తర్వాత రాజుగారి కళ వచ్చింది, రాజుగారి కళ కూడా ఆయన బావని చెప్పిన తర్వాత ఆ దేశానికి ఆయన చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అవ్వటం మాత్రమే కాదండి, జరిగింది ఏంటి తెలుసా? ఆయనకి దేవుడు ఏ దర్శనాన్ని ఆయన ఇచ్చాడో, ఏ కార్యం అయితే చేస్తానని వాగ్దానం చేశాడో, ఆ కార్యం ప్రకారం, ఆ దర్శనం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు వచ్చి యోసేపుకు నమస్కారం చేశారు. దేవుడు కార్యం చేయగా త్రిప్పివేసే శక్తి ఎవరికి? అన్నలు ఆ కార్యాన్ని ఆపేద్దాం అనుకున్నారు, ఆగిందా? అన్నలు ఆ కార్యం జరగకుండా అడ్డగిద్దాం అనుకున్నారు, ఆగిందా? ఆ కార్యం చేయాలనుకుంది ఎవరు? కాబట్టి దేవుడు కార్యం చేయాలని మనం ప్రార్థన చేయాలి, దేవుని కార్యం కొరకు మనం కనిపెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఇంకొక ఉదాహరణ ఏంటండి అంటే దావీదు. ఎవరు? దావీదు. దావీదుని దేవుడు రాజును చేయాలనుకున్నాడు. దావీదును దేవుడు రాజును చేయాలనుకొని దేవుని సేవకుడైన సమూయేలు ప్రవక్తని, దావీదు గారి యొక్క నాన్నగారైన యెషయి ఇంటికి పంపించారు. యెషయి ఇంటికి పంపించిన తర్వాత, యెషయి ఇంటికి సమూయేలు గారు వచ్చిన తర్వాత యెషయి పెద్ద కొడుకు వచ్చాడు. ఆయన పేరేంటంటే ఏలియాబు. ఏ పేరమ్మా? అబ్బా, ఏలియాబు చూడటం ఏంటి, మంచి హైటు, వెయిటు, కలరు, సూపర్గా ఉన్నాడు. సేవకుడు అనుకున్నాడు కదా, అబ్బాబ్బాబ్బా, ఈయనకంటే రాజుగా ఉండే అర్హత ఎవరికొందని వెంటనే ఆయన జేబులో నుంచి తైలపు పుట్టి తీసి, కొమ్ము తీసి ఆయన నెత్తిమే పోయిపోతే, నేను ఆయన ఎన్నుకోలేదన్న. ఎవరో ఎవరో? వాస్తవానికి దేవుడు యెషయి ఇంటికి సమూయేలును పంపించింది ఎవరి కోసం? అమ్మా, దావీదు కోసం పంపించాడు. దావీదును రాజును చేయటం కోసం పంపించాడు. అయితే గమనించండి, దావీదు విషయంలో వాళ్ళ నాన్నకున్న ప్లాన్ వేరు, కానీ దేవునికున్న ప్లాన్ వేరు. దావీదు విషయంలో వాళ్ళ నాన్నకున్న ప్లాన్ ఏంటంటే, వీణ్ణి మా ఇంట్లో సర్వెంట్గా చూడాలా, సర్వెంట్గా ఉంచుకోవాలా. ఎవరి ప్లాను? అమ్మా, దావీదు వాళ్ళ నాన్నగారు అయిన యెషయి ప్లాన్ ఏంటి? దావీదుని నేను సర్వెంట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు గమనించండి, ఆ విధంగానే గొర్రెలు కాసే పని ఏంది, కూరగాయలు తెచ్చే పని ఏంది, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాలనుకున్న, ఏది ఎవరికి తెచ్చిపెట్టాలని, ఎవరికి ఇచ్చి రావాలనుకున్నా చెప్పండి. దావీదు ఇప్పుడు ఈయన ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పాలా? ఒక సర్వెంట్గా ట్రీట్ చేస్తున్నాడు. ఒక సర్వెంట్గా ట్రీట్ చేస్తుంటే దేవుడు ఆయన్ని రాజుగా ట్రీట్ చేస్తున్నాడండి. దేవుడు ఆయన్ని రాజుగా చేయాలనుకున్నాడు అనుకొని పంపిస్తే గమనించండి అండి, అడ్డంగా నిలబడ్డాడు తండ్రి. ఎవరు? తండ్రి అడ్డంగా నిలబడి ఇదిగా అయ్యాను పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. దేవుడు వద్దన్నాడు. రెండో కొడుకు, మూడో కొడుకు, నాలుగో కొడుకు, 5, 6, 7 వాడు కూడా తీసుకొచ్చాడు. ఆఖరుని తీసుకురావడానికి మాత్రం ఇష్టపడలా. ఎవరో?
తండ్రే, సొంత తండ్రి అండి. ఎవరో ఇప్పుడు అడ్డుపడాలనుకుంది ఎవరో దేవుని కార్యానికి? తండ్రి అడ్డుపడాలనుకున్నాడు. అడ్డుపడాలనుకుంటే దేవుడు అనుకున్నదే జరిగించాడు, తీసుకొచ్చాడు, దావీదును అభిషేకించాడు. దావీదు అభిషేకించబడిన తర్వాత దయచేసి గమనించండి, ఇక్కడ ఈ గొలియాతు అనేవాడు వల్ల శ్రమ వచ్చింది. అంతకు మునిపే దావీదు గారు వెళ్ళిపోయారు. ఆయన ఒక రాజు స్థానంలో ఉండే ఒక శత్రు యొక్క సైన్యాధిపత తల నరికి తీసుకురావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు. అంత మాత్రమే కాదండి, దావీదుని సౌలుకు దగ్గర చేశాడు. సౌలు కుమారుడు అయిన యోనాతానికి దావీదుకి మంచి స్నేహం కుదిరేటట్టు చేశాడు. ఆ తర్వాత ఇదంతా బాగానే ఉంది. అంటే దేవుడు ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ వచ్చినప్పుడు దావీదు రోజున ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు సైన్య సమూహం అంతా సిద్ధపడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఎవరో అమ్మా దావీదుని ఎవరు పంపించారు అక్కడికి? అమ్మా తండ్రికి తెలీదా దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడన్న తండ్రికి తెలియదా ఏంటి? ఈ దావీదుకి దేవుని అభిషేకం ఉందని తండ్రికి తెలియదా? తెలిసి కూడా ఇంకా ఎలా ట్రీట్ చేస్తున్నాడు? అందరు చెప్పాలా? యా తండ్రికి తెలుసు కదా ఈయన రాజుగా ఉండడానికి దేవుడు అభిషేకించాడని. తెలిసి కూడా తండ్రి ఎలా ట్రీట్ చేస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? ఒక సర్వెంట్గానే చూస్తున్నాడు, ఒక పనోడుగానే చూస్తున్నాడు, ఒక చిన్నోడుగానే చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం రాజుగానే చూస్తున్నాడు. రాజుని చేయటం కోసమే తీసుకెళ్ళాడు అక్కడికి. చెప్పడు కూడా దేవుని స్తోత్రం చేద్దామా? తండ్రి అనుకుంటున్నాడు ఈ రాజు అవ్వకుండా ఉండాలి అంటే ఈడు మనసులో దిగులు తెచ్చుకోవాలా, ఈడు మనసులోకి అవిశ్వాసం తెచ్చుకోవాలా, దేవుని మీద విసుక్కోవాలా, దేవుని అభిషేకాన్ని వీడు పోగొట్టుకోవాలా అన్న ఆలోచన తండ్రిదైతే. కానీ ఆ తండ్రి చేసిన ఆలోచనలు ఏ ఆలోచన ఆయన మనసులోకి తెచ్చుకోవాలా? తండ్రి ఆ విధంగా పంపిస్తున్నా. ఏ రోజున దావీదు బాధపడలా, కష్టపడలా, కలతపడలా, తండ్రి ఏ మాట చెప్పినా ఆ మాటకు లోబడతానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుని ప్రేమ తెలిసినవాడు దావీదు. ఈ మనసుతో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చేసాడు, ఇచ్చేసిన తర్వాత ఈయన వెళ్ళి అంతకక్కడితో వాళ్ళతో మాట్లాడుతుంది. ఏలియాబు వచ్చాడండి. ఎవరు వచ్చారు? ఏలియాబుకి ఎంత కడుపు మాట చూడండి. ఎందుకని ఆ రాజు అవ్వాల్సిన అవకాశం ముందు ఎవరికి వచ్చింది? అమ్మా ఆశ పెట్టుకున్నాడు కదా. ఎవరో ఏలియాబు ఆశ పెట్టుకున్నాడు కదా. అమ్మో ఈడు వచ్చాడంటే ఈడికి అభిషేకం ఉంది, ఈడు ఖచ్చితంగా ఇక్కడ యుద్ధం చేస్తే కనుక ఆడికి జయం వస్తుంది అని. అండ్ ఏదో రకంగా వెళ్ళగొట్టాలి, కడుపు మంట అండి. ఏలియాబుకు దావీదు మీద కడుపు మంట అండి. ఏదో రకంగా దావీదుని వెళ్ళగొట్టాలి. చాలా జాగ్రత్తగా అండి. కొంతమంది కడుపు మంట ఉండేవాళ్ళు ఉంటారు, నాకు రాంది వీడికి రావటానికి వీలేదు. కొంతమంది కడుపు మంట వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు నేను నాకు రాకపోయినా పర్లేదు, ఆడు మాత్రం రాకూడదు, ఆడు నేను చెడిపోయినా పర్లేదు, ఆడు మాత్రం బాగుపడకూడదు అని కడుపు మంటతో ఉన్నవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఆ కడుపు మంటతో ఉన్నవాళ్ళ వల్లే కదా ఇస్తానన్న స్థలాలు కూడా ఆగిపోయింది. రావాల్సిన పథకాలన్నీ కూడా ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయింది. ఇది ఎవరి వల్ల? కడుపు మంటతో ఉన్నవాళ్ళ వల్ల. చాలా జాగ్రత్త. ఎవరు ఎంత కడుపు మంటతో ఉన్నా మనం ప్రార్థనా పూర్వకంగా ఆయన కార్యం కొరకు కనిపెడితే మాత్రం జరగాల్సిన కార్యం ఖచ్చితంగా జరిగిపోద్ది. అంతే, ఆ దేవుడు ఎవరో కార్యం చేసేవాడు. ఆయన కార్యం చేయగా త్రిప్పివేయవాడు ఎవడో లేడు. అంటే ఎవడో తెలుసుకోలేనన్ని మహత్కార్యాలు ఆయన చేసేవాడు. ఇక్కడ ఏలియా వచ్చి సరే నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అర్జెంటుకు పోరా అన్నాడు. అర్జెంటుకు పోరా అంటే అంటే ఏంటి, వీడికి అభిషేకం ఉంది, ఈ యుద్ధం చేసేస్తాడు, రాజు అయిపోతాడు. నేను అనుకుంటాను కదా ఈ ఏలియాబు సౌలు కూతురుని చేసుకున్నాడు. ఎవరిని? ఏలియాబుకి ఆ ఆశ చావాలా. ఏ ఆశ? ఏ ఆశ? రాజు అవ్వాలని ఆశ. గమనించండి, ఇప్పుడు సౌలుకి కూతురుతో పాటు కొడుకు కూడా ఉన్నాడు. వాస్తవానికి రాజ్యం కొడుకు వెళ్ళుద్దా కూతురికి వెళ్ళుద్దా? అమ్మా కానీ ఏదో రకంగా కూతురుని చేసుకొని రాజు అవుదామని ఆలోచన ఎవరిది? అమ్మా ఏలియాబుది. కానీ ఆ ట్రాక్లోనే ఉన్నాడు. ఎవరు? ఏలియాబు ఆ ట్రాక్లో ఉండి సౌలుకి దగ్గరయ్యాడు. ఏలియాబు ఆ ట్రాక్లో ఉన్న సౌలు కూతురికి దగ్గరయ్యాడు. ఏలియాబు ఆ ట్రాక్లోనే నడుస్తున్నాడు. ఆ ట్రాక్ ఈడు ఎక్కడ అడ్డం పడతాడన్న ఆలోచన ఎవరిది? అమ్మా ఈడు ఆలోచన ఈడుకుంటే దావీదు మీద దేవునికి ఆలోచన దేవునికి ఉంది.
కాబట్టి నా చెక్కడ అడ్డు పడతాడో అని ఏరియా వచ్చేసి ఎవరినే ఇబ్బంది పెడతాడు. అమ్మా ఏంటి ఎక్కడికి వచ్చావు, నువ్వు పోరా, అర్జెంటుకు పోరా, నీకు అసలు నోటితో ఎక్కువ వెళ్ళిపోరా, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఏంట్రా ఏంటో పెత్తనమేట్రా నీకు, పోరా పోరా అని ఎల్లగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. ఎందుకని, నేను రాజు అవ్వకుండా అడ్డుపడతాడేమో, నా ప్లాన్లో వీడు అడ్డుపడతాడేమో అనేది ఏలియాబు బాధ. ఈ బాధలో ఉన్న ఏలియాబుతో గమనించండి, దేవుడు ప్లాన్ ఆయనకి తెలియలా, దేవుని ప్లాన్ తెలుసుకోడా, ఏదో రకమైన దేవుని ప్లాన్ని అట్టగించాలనేది. ఒకసారి చూడండి, యాకోబు ఏషావు ఇద్దరు కొడుకులు, యాకోబు ఏషావు యాకోబు ఇస్సాక్ ఇద్దరు కొడుకులు, ఎవరికి ఇస్సాక్ ఇద్దరు కొడుకులు. ఇప్పుడు దయచేసి గమనించండి, వాడు కడుపులో ఉన్నప్పుడే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఏమని, అమ్మా పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని. ఆ కార్యాన్ని మార్చడం ఎవరి వల్ల అవుద్దామా, ఎవరి వల్ల అవుద్దా, ఆ కార్యం ఆ వాగ్దానం ఎవరికి తెలియదు, ఇస్సాక్కు తెలియదు, ఎవరికి తెలీదు, ఎవరికి తెలుసు, తల్లికి తెలుసు, రిబ్కాకి తెలుసు. తెలిసి ఆ విధంగానే ఆమె ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేస్తా ఈయనకి అబద్ధం నేర్పించింది, మోసం నేర్పించింది, దగ నేర్పించింది. ఎవరికి మోసంతో దగాతో యాకోబుకి ఆశీర్వాదాలన్నీ సమకూర్చి పెట్టాలని. కానీ ఆమెకు తెలియదు ఎప్పుడో ఏషావు దాన్ని అమ్మేశాడని. చెప్పండి కూడా స్తోత్రం చేద్దామా. మోసంతో పని లేదు, దగాతో పని లేదు. ఓ రోజున చిక్కుడికాయ కూర వండుతున్నారట, చిక్కుడికాయ 65, ఎవరు, యాకోబు. యాకోబు చిక్కుడికాయ 65 ఏదో, అరే బాబు నేను చచ్చిపోతున్నాను రా బాబు, నాకు కొంచెం ఆ కూర పెట్టరా, ఆ కూర పెట్టకపోతే ఆ కూర తినకపోతే నా బతుకు అనవసరం రా, ఆ కూర పెట్టకపోతే నేను సత్తానని, సత్తం ఎందుకురా బాబు నీకు, నేను కూర పెడితే నాకేంటంటే, నీ జ్యేష్ఠత్వం కావాలంటే జ్యేష్ఠత్వం ఏమైనా తీసుకో, నాకు కూర ఇయ్యే అంటాడు. అంటే దేవుని ప్లాన్ ఎప్పుడో జరిగిపోయింది, ఏం ఇప్పుడు ప్లాన్ చేస్తుంది, ఎవరు, అమ్మా రెబ్కా గారు ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్కి భర్త ఎక్కడ అడ్డుపడతాడు అని భయం ఎవరిదే, అమ్మా. కానీ ఈ ప్లాన్ దేవుడు ఎప్పుడో నెరవేర్చేశాడు. గమనించండి, ఇది ఈ విషయం ఎవరికి తెలుసు, ఇంకా ఏషావుకు కూడా తెలుసు. ఎవరికి ఈ ప్లాన్ ఎవరికి తెలుసు, ఏషావుకు కూడా తెలుసు. నేను ఎప్పుడో నా జ్యేష్ఠత్వాన్ని వాడికి ఇచ్చేశాను, అమ్మేశాను, కాబట్టి ఆశీర్వాదం వాడికే వెళ్ళాలనే విషయం ఆయనకు కూడా. అది దేవుడు ఆయన దర్శించిన తర్వాత కానీ తెలియలా, ఎవరికి, ఏషావుకి. స్తోత్రం చూద్దామా. అప్పుడు ఏషావుకు తెలిసి ఏమంటాడు తెలుసా, ఒరే నీ ఆస్తి నాకు వద్దు, నన్ను నిన్ను దీవించే దేవుడు నన్ను దీవిస్తాడు రా అన్నాడు. చెప్పలు కొడతారా. వాస్తవానికి తండ్రి దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఆశీర్వాదాలను ఎవరికి వెళ్ళిపోయాయి, యాకోబుకి వెళ్ళాయి. ఇప్పుడు ఇసాకు దగ్గర ఉన్నాయి ఏంటి, కేవలం శాపాలే. ఇప్పుడు ఆ శాపాలతో ఉన్న గమనించండి, ఈ కొంత కొన్నాళ్ళకి యాకోబు వచ్చేసి అన్నయ్య ఈ ఆస్తి ఉంచుకో, ఈ డబ్బులు ఉంచుకో అంటే యాకోబు ఏషావు తీసుకోవాలా, ఒకటే అంటాడు, నిన్ను దీవించే దేవుడు నన్ను కూడా. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు. అంటే దేవుని ప్లాన్ని అడ్డగించడం ఎవరి వల్ల కాదండి, అలాగే దావీదును కూడా అడ్డగించాలనుకున్నాడు ఏలియాబు. ఏలియాబు దావీదు రాజు అవ్వడానికి ఇష్టపడలేదు, అస్సలు ఇష్టపడలా. ఎంత మోజుందో ఎవరికి, ఏలియాబు, ఏలియాబుకి ఎంత మోజుందో ఏమవ్వాలని, ఎంత మోజుందో అయినా ఆయన అనుకున్నాడని ఆయన రాజు అవ్వాలా. ఆయన రాజు దావీదు రాజు అవ్వాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఎవరు అడ్డుపడ్డా గొలియాతు మీద యుద్ధం చేసేసాడు, అందరూ పొగిడేశారు. ఇప్పుడు గొలియాతు మీద యుద్ధం చేసిన దావీదును చంపాలనుకున్నాడు ఎవరో, సౌలు. ఎవరో, సౌలు. ఆయన రాజు అవ్వకుండా, రాజు అవ్వకుండా చచ్చిపోయి చంపేద్దాం అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా నండి, దావీదును చంపే ప్రయత్నంలో ఈ చంపాలనుకున్న సౌలే చచ్చిపోయాడు, కానీ దావీదుకి ఏ ప్రాణహాని రాలేదు. ఎందుకంటే దేవుడు కార్యం చేయగా దాన్ని తిప్పివేసే అధికారం ఎవరికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు సందేశం ఏమిటండి అంటే, మన జీవితంలో దేవుడు ఏదైనా తలపెట్టాడు అంటే ఆ తలపెట్టిన కార్యాన్ని చేంజ్ చేయాల్సింది ఎవరో, దేవుడే. దాన్ని జరిగించాల్సింది దేవుడే, చేంజ్ చేసేది కూడా దేవుడే. ఈ సమయంలో నేను మీకు కొన్ని ఇంకొక కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏంటండి అంటే, ఇప్పుడు నినివే పట్టణ ప్రజలు ఉన్నారు. ఎవరో, నినివే పట్టణ ప్రజల జీవితంలో
వాళ్ళు చాలా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు. వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన అనుకున్నాడు కదా, వాళ్ళ మీదకి శాపాన్ని పంపించాలనుకున్నాడు. ఏం పంపించాలనుకున్నాడు? శాపాన్ని పంపించాలనుకొని శాపాన్ని ప్రకటించడానికి సేవకుని పంపించాడు. అయితే వాళ్ళు ఆయన వాక్కులు విని మారు మనసు పొంది ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు తన మనసును మార్చుకున్నాడు. ఆయన కార్యం ఆయన చేయగలడు, ఆయనే దానిని మార్చగలడు. ఇప్పుడు ఆయన కార్యం చేయాలన్నా ఆ కార్యాన్ని మార్చాలన్నా మనం మాత్రం ఆ కార్యానికి అనుకూలంగా ప్రవర్తించాలా. ఆ కార్యానికి అనుకూలంగా ప్రవర్తించడం ఎలాగండి అంటే ప్రార్థనాపూర్వకంగా. ఎలాగా? ప్రార్థనాపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా మనం ముందుకు సాగాలి. యోసేపు విశ్వాసంతో సాగాడు. ఎలాగా యోసేపు ఎలా సాగాడండి? యోసేపు ఒకటే గుర్తుపెట్టుకుని నాకు తోడుగా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకని అన్నలు కొట్టినా బాధపడలా, తీసుకెళ్ళి అమ్మేసినా బాధపడలా, పొత్తిపరి ఇంట్లో శోధన వచ్చినా బాధపడలా, జైల్లో వేయబడినా. ఎందుకని? ఆ పొత్తిపరి భార్య అంటాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఈ దుష్కార్యం చేయను అని. ఆయన విశ్వాసం ఏంటి? నాకు తోడుగా దేవుడు. కాబట్టి అంత విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆ కార్యం ఆయన జీవితంలో జరిగిందండి. అలాగే దావీదు కూడా తన జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసం ఆయన జీవితంలో కార్యం జరిగేటట్లు చేసిందండి. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆయన కార్యం కోసం కనిపెట్టాలి. అలాగే దావీదు తర్వాత దేవుడు సొలొమోను రాజును చేయాలనుకున్నాడు. ఈలోపు దావీదు కుమారులు ఎంతోమంది అడ్డుపడ్డారండి. ఒక ఆయన అయితే రాజుగా ప్రకటించేసుకున్నాడండి, ఇంకో ఆయన అయితే యోనాతానే అనే ఆయన అయితే దావీదు తర్వాత నేనే రాజునవ్వాలి అని దావీదును చంపడానికి చూశాడండి. దావీదు ఉపపత్తులు ఉంచుకున్నాడండి, వాళ్ళని పాడు చేశాడండి రాజు అవ్వాలని. కానీ ఎవరెన్ని ప్లాన్లు చేసుకున్న దేవుడు అనుకున్న సొలొమోనే రాజు. కాబట్టి ఆయన కార్యం చేయగా తిప్పివేయవాడు ఎవరో లేరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ వాక్య సారాంశం ఏమిటండి అంటే మనం దేవుని సందులో ఆయన కార్యం కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? మన జీవితంలో కార్యం చేయాలని ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. కాబట్టి దేవుడు అనుకునేటట్లు అయ్యా నా జీవితంలో ఈ కార్యం చేయండి, ఆరోగ్యం అనే కార్యం, ఆశీర్వాదం అనే కార్యం, నెమ్మది అనే కార్యం, దీవెన అనే కార్యం, వాహనం అనే కార్యం, ఇల్లు అనే కార్యం, ఉద్యోగం అనే కార్యం, ఏదైనా మన జీవితంలో కార్యం చేయాల్సింది ఎవరో దేవుడే. గమనించండి, అంత మాత్రమే కాదు, వివాహం అనే కార్యం, సంతానం అనే కార్యం, ఏ కార్యమైనా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. కాబట్టి దేవుడే కార్యం చేయాలి. కాబట్టి కార్యం చేసే దేవునికి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసంతో ఉందాం, ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఈలోపు కార్యం జరగకుండా ఎంతమంది అడ్డుపడినా అడ్డుపడినాడు గురించిన ఆలోచన మనకి వద్దు, అడ్డుపడిన గురించిన ఆవేశం కూడా మనకి వద్దు. ఎందుకంటే అద్భుతం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు అద్భుతం చేసే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈ పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనుగాక. తరలి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం, తరలి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజున నిన్ను నన్ను దేవుడు ప్రేమించి నీతో నాతో మాట్లాడిన ఆయన మాటలేంటి తెలుసా? ఆయన కార్యం చేయగా త్రిప్పివాడు ఎవరు లేరు, ఆయన అనుకున్న దాన్ని మార్చగలిగిన వారు ఎవరు లేరు. కాబట్టి మనం మన జీవితాల్లో మన జీవితంలో కావలసిన కార్యాలన్నిటి కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన జోక్యం చేసుకునేటట్లు ప్రార్థన చేద్దాం, ఆయనే కార్యం చేయాలని మనసులోనికి వచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. దేవా నీవు మా విషయంలో జోక్యం చేసుకోండి, నీవే ఈ విషయంలో కార్యం చేయండి, మీరే కార్యం చేయండి అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆ కార్యానికి మన పాపం అడ్డుపడుతుందేమో, అయ్యా నేను పాపినయ్యా, దయతో నన్ను క్షమించండి, ఇక మీదట నేను ఈ పాపంలో నేను కొనసాగను, నేను పరిశుద్ధుడిగానే ఉంటాను, పరిశుద్ధంగానే ఉంటాను, అలాంటి గొప్ప కృప నాకు దయచేయండి ఏసయ్యా అని కార్యం చేసే ఏసయ్యకు మనం అప్పజెప్పుకుందాం.
కార్యం చేసి యేసయ్య కృపకు మనం మనం అప్పజెప్పుకుందాం కార్యం చేసి యేసయ్య సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం పశ్చాత్తాపపడదాం ఆయన ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు ప్రార్థనా పూర్వకంగా ఉందాం ఒకవేళ మన పాపం శాపం అడ్డుపడాలనుకున్నా మనం చేసిన ప్రార్థన ఆ పాపం శాపాన్ని అడ్డు లేకుండా చేసి ఆయన కార్యం చేసే దానికి సహకారంగా ఉంటుంది కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఉందాం మారు మనసు కలిగి ఉందాం ఆయన కృప కొరకు కనిపెడదాం అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం।